హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి క్రియేషన్ ఛానల్. ఎండాకాలంలో చెట్లకు నీళ్లు పట్టండి. మనం ఎలాగో నీళ్లు తాగుతామో చెట్లకు కూడా అదేవిధంగా నీళ్ళు అవసరం ఉంటుంది. నీళ్ళు పడితేనే పచ్చగా పెరిగి చెట్లకు కాయలు కాసే అవకాశం ఉంటుంది. సో అందుకని చెట్లకు ఇంటి దగ్గర ఇలా చెట్లు పెట్టుకొని చెట్లకు నీళ్లు పట్టండి. మా ఇంటి దగ్గర అయితే చిన్నగా మా ఇంటి మందం కూరగాయలు అయితే పెంచినాం. కాకరకాయ చెట్టు అండ్ బీర చెట్టు, బెండకాయల చెట్లు, అంతేకాకుండా నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు. మామిడికాయలు కాస్తుంది, ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. ఇది ఇయర్లీ 2 టైమ్స్ కాస్తుందట. కరీంనగర్లో కొన్ని కష్టం 500 పెట్టి. ఇది సపోర్ట్ చెట్టు కూడా అంతే, ఇది కూడా 500 రూపీస్. మొగ్గలు వస్తుంది ఇప్పుడే చూడండి. అదొకటి ఉసిరి చెట్టు. ఈరోజు నీళ్ళు పట్టాలి ఇలా. ఇక మా పుట్టాడు వస్తుండవు, పుట్టాడు లంగ తయారండి. ఈ మధ్య ఒక డైలాగ్ చెప్తారు, డైలాగ్ ఏంటిదిరా అలా పాన్స్ వచ్చింది మొన్న నాగుంబాం. నువ్వు నడిచేదాన్లనే వెళ్తుంది ఇప్పుడు. ఎందుకు వస్తున్నావు ఇప్పుడు అలా అలా కాసు పక్కలు ఉన్నాయని? చెప్పులు లేవేం లేవు, ఎట్లా వస్తున్నావు? మరి భయం లేదు, ఏం లేదు. లంగ తయారవుతాడు ఈ మధ్య. చెట్లకు నీళ్ళు పడతలేడు, చెట్లు పెట్టిండు అన్నీ వీకెత్తాడు. మొన్న చెట్లు పెట్టిండు తెల్లందాక అన్నీ తవ్వుకొని బుక్కిండు. నాకు బిట్టుగాడు చెప్పిండు ఆల్రెడీ. రా బిట్టు, ఎక్కడ ఉన్నారా? వీడేనా బుక్కింది? మొహం చూపెడతా, వీడేనా? వీడేనట. అమ్మ బల్ఫు మాటలు అవే అద్దానది చెప్తే నువ్వు చిటి. అది ఏంటిదిరా? చెట్లకు నీళ్ళు పట్టకుండా బయట పడతాడు. వీడు మా చిన్నప్పుడు ఉంటాడు బతికపల్లి ఈశ్వర అని. ఇది ఆడే సేమ్, ఇటు చిన్న ఈశ్వరాడు, పెద్ద సేపాడే పిల్లీశ్వర అండి. వీడు ఏమరా ఈశ్వర్ పొడి పిల్ల గిడెందుకు ఆరేస్తారు? చచ్చిపోయిందని నీళ్ళుగా చెట్లకు పట్టరా. రేయ్ పొట్టికోతి, పొట్టిత్తు ఇది మా పొట్టిత్తు బర్ర పొట్టిత్తు సైకో పొట్టిత్తు గిట్టు మాట్లాడు. ఇక పోలీసులు చూస్తారు నిన్ను అంతా, పోలీసులు చూస్తారు. ఈయన పట్టుకపోయి పొట్టి ఉంటాడు. ఎంత అంటే మొత్తం 4-5 జాన్లు ఉంటాడు, అంతే బొర్రు ఉంటుంది. అందరిని గుద్ది పడతాడు, మంచిగా చూసుకోర్రి. ఇక వీడే ఇక జూమ్ అవుతుండు మళ్ళీ పోతాను. ఏ జూమ్ అవుతుండు ఒక వీడే అసలు కరెక్ట్. ఒక బొర్ర చూడండి, బొర్ర బాబు పొట్టిత్తు. ఇదే పొట్టిత్తు మంచిగా చూడండి. గిర్జుర్రా పొట్టిగా పొట్టికోతి బూడిలో పోతా. అన్ని తీట పనులు చేస్తారు, ఒక్కడైతే మంచి పని లేవు. అన్ని తీటకుద్దు పనులే జస్ట్. పట్టద్దురా, అది 5 అన్నారా, బూడిద అంటారా? కాలు కడుక్కో, కాలు నీళ్ళు పట్టు. ఈ కాలు నీళ్ళు పట్టు, దూర పెడుతుందా? కూర్చో వస్తాడు చూడు. తగ్గు పొయ్యిలు ఇచ్చా వచ్చాడు అన్నాడు. ఈడే పొయ్యిలు ఇచ్చేద్దురా, గలీజ్గా నువ్వు ఇంట్లో పడినా పోగొస్తుంది, నీ ఇష్టం. ఇక పుట్టిత్తు పుట్టిత్తు ఇలా చూడండి. మామిడి పూత వస్తుంది మంచిగా, మామిడికాయలు కాస్తానమాట. ఇక ఉసిరికాయ అయితే ఇంతవరకు ఏది లేదు రెస్పాండ్. సపోటా ఉన్ను, మామిడి చెట్టు మాత్రం కాయగాడడానికి రెడీ అయిపోయింది. మేము పైసలు పెట్టినప్పుడు వేస్ట్ అవుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడైతే కాస్తుంది.
చూడాలి మరి పూత ఉంటుందా పోతుందా అనేది. చిన్న చిన్న కాయలు అయితే పడ్డాయి కొన్ని, కాయలు అయితే పడ్డాయి అన్నమాట. కాయలు కనిపిస్తున్నాయా? ఓ కాయలు, ఇవే కాయలు. కాసినాక నేను మళ్ళీ పెడతా వీడియో. మంచిగా కాసి ఉంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.